సాధారణ వర్షపాతానికంటే కొంచెం తక్కువ నమోదు అవుతున్నాయి. ఇంకా మన ప్రాజెక్టులు నిండవలసిన అవసరం ఉంది. ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు 3 వంతులు మాత్రం నిండింది, ఇంకొక వంతు నిండవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 7 రోజులు రేపటి నుంచి 7 రోజుల పాటు వరుణ జపాలు, యాగం, మరి వర్షాలు కురవడం కోసం ఈ శ్రీశైల క్షేత్రంలో జరపడానికి నిశ్చయించాం. రేపటి నుంచి ఆ వరుణ జపాలు అలాగే వరుణ యాగం జరుగుతాం. వరుణ యాగం కూడా చేయించి రాష్ట్రాన్ని కాపాడాలని, ప్రకృతి మాత పొలకించి సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ కూడా నిండాలని, మా భ్రమరామిగా మల్లికార్జునుడిని వేడుకుంటూ ఆ కార్యక్రమం చేయబోతున్నాం. అలాగే ఇవాళ అనుకోకుండా శ్రీశైల క్షేత్రానికి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, ఆరోగ్య రీత్యా తీసుకునే జాగ్రత్తల రీత్యా కానీ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కానీ, హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేయడంలో కానీ, ఫుడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో కానీ, ఇలాగ ప్రతి విషయంలో కూడా ఎనర్జీ సేవింగ్లో కూడా మన శ్రీశైల క్షేత్రం మరి అన్ని రకాలుగా కూడా సర్టిఫికేషన్ సాధించింది. ఈ ఐఎస్ఓ 9001కి సంబంధించి 7 ఐఎస్ఓ సర్టిఫికేట్లు ఇవాళ ఏపీ అండ్ టీఎస్లో నాణ్యమైన సేవలను భక్తులకు ఇవ్వటువంటి దేవాలయాలు, అంతర్జాతీయ గుర్తింపు ఐఎస్ఓ ద్వారా రావటం అన్నది చాలా ఆనందించే విషయం. ఈ సందర్భంగా అటువంటి ఆనందకర క్షణాలు మీతో పంచుకుంటాను. శ్రీశైల క్షేత్రంలో పెద్ద ఎత్తున జరపబడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. వన్యప్రాణులకి రక్షణ కల్పించే విధంగా ఏదైతే చర్యలు తీసుకుందో కొంత వాటి సంతతి పెరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. అవి దారి తప్పి మన జనారణ్యంలోకి రావడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి శ్రీశైలంలో ఏదైతే మనం 7 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో మనం ఇటీవల మనం బౌండరీస్ ఫిక్స్ చేసుకుని మనం స్వాధీనం చేసుకున్నాము, మన అధీనంలోకి తీసుకున్నాము. దానికి బౌండరీస్ మన మెష్ ఏదైతే డైమండ్ మెష్ నిర్మాణం చేసి కింద ఫౌండేషన్ ఒక అడుగెత్తు ప్లింత్ బీమ్ వేసి ఒక 20 అడుగులకు ఒక కాలం వేసి మధ్యలో యాంగులర్స్ తోటి సపోర్ట్ ఇచ్చి ఈ వన్యమృగాల్లో అయ్యేది కూడా జనారణ్యంలోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తలపెట్టాం. అలాగే తిరుపతి తిరుమలలో కూడా తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అక్కడున్న టీటీడీ బోర్డు దాని మీద సీరియస్గా దృష్టి పెట్టింది. అక్కడ కూడా ఈ జనారీలోకి రాకుండా, ఈ ఏదైతే నడకదారిలోకి రాకుండా ఉండే తగిన జాగ్రత్తలు తీసుకుని అన్ని రకాలుగా కూడా అటు వన్యప్రాణులకి ఇబ్బంది కలగకుండా, ఇక్కడ జనారీలోకి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు అవసరం ప్రభుత్వం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సరైన సమయంలోనే జరుగుతాయి. ముందస్తు రావాల్సిన అవసరం లేదు, ముందస్తు వచ్చే అవకాశం కూడా లేదు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. అయితే రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదైన కాబట్టి ఈ యొక్క శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని వర్షపాతం అంటే రేపటి నుంచి వర్ణ యాగాలు కూడా జరపాలంటూ కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. అయితే దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఈ శ్రీశైల క్షేత్రాన్ని 7 ఐఏఓ సర్టిఫికేట్లు వచ్చాయని, శ్రీశైల క్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చిందంటూ కూడా ఐఓఎస్ సర్టిఫికేట్లు రావడం ఆనందంగా ఉందంటూ కూడా మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అయితే ముందుగా శ్రీశైలం ఆలయానికి చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులకు కూడా అక్కడ ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రం దగ్గర ఉన్న ఈగో లవన్న అర్చకులు కూడా రాజగోపురం వద్ద సాదరంగా స్వాగతం పలికారు. అయితే అనంతరం కూడా మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబదేవి అమ్మవారికి కూడా కుంకాపూజన పూజలు కూడా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడి శ్రీశైలం క్షేత్రం పరిధిలో కూడా చిరుత పులులు, ఎలుగుబంట్లు కూడా వన్యప్రాణులు రాకుండా పూర్తి క్షేత్రం పరిధిలో ఫెన్సింగ్ ఏర్పాట్లు చేస్తాము, భద్రత కూడా పెంచుతామంటూ కూడా
మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా తెలిపారు. అయితే మీడియాతో అనంతరం మీడియాతో కూడా మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు కూడా ఆయన స్పందించినట్లుగా తెలిసింది. ముందస్తు ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళమని, ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం కూడా వైసీపీ ప్రభుత్వం లేదంటూ కూడా మంత్రి కొట్టు సత్యనారాయణ అయితే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ఏదైతే రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదైన కాబట్టి వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నిండాలని ఈ రోజు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు కూడా రేపటి నుంచి జపాలు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది.